మనం మహాభారతంలో కౌరవులు ఎంతమంది అని అడిగితే అందరూ చెప్పే సమాధానం 100 మంది అని కాదు, బాగా ఆలోచించి చెప్పండి అని అంటే దుస్తులతో కలిపి 101 అని అంటారు. కానీ కాదు 102 అని ఎవరైనా చెప్తే అవును, 102వ వ్యక్తి పేరు యుయుత్సు. మహాభారత యుద్ధం ముగిసాక కౌరవులలో ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక్కడు యుయుత్సు. ఫ్రెండ్స్, అసలు కౌరవులలో ఒక్కడైన యుయుత్సు ఎవరు? అందరూ ఎందుకు అతని గురించి మాట్లాడరు? అసలు యుయుత్సు ఎలాంటి వాడు అన్న ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ధృతరాష్ట్రుడి కొడుకు యుయుత్సు, కానీ తల్లి మాత్రం గాంధారి కాదు. అసలు ఏం జరిగిందంటే గాంధారి గర్భం ధరించి 2 ఏళ్ళవుతోంది, కానీ ఇంకా ఆవిడ ప్రసవించలేదు. అందుకు భయపడిన ధృతరాష్ట్రుడు ఎక్కడ తనకు వారసుడు లేకుండా పోతాడు అని తొందరపడి వైశ్య దాసి అయిన సుగద అనే దాసితో కలిసి యుయుత్సు అనే కొడుకుని కంటాడు. యుయుత్సుకి మరో పేరు వైశ్యపుత్ర, ఎందుకంటే అతడి తల్లి వైశ్యదాసి కనుక. యుయుత్సు పుట్టిన రోజే గాంధారికి కూడా 100 మంది కొడుకులు, కూతురు అయిన దుశ్శల పుడతారు. కాని యుయుత్సు తండ్రి రాజు అయినా తల్లి పని మనిషి కనుక దుర్యోధనుడే ధృతరాష్ట్రుడికి వారసుడు అయ్యాడు. యుయుత్సు అనేది ఒక సాంస్క్రిట్ పదం. దానికి అర్థం ఏంటంటే యు అంటే యుద్ధం, ఉత్సు అంటే ఉత్సుకత. రెండూ కలిపితే యుద్ధం చెయ్యాలని ఉత్సుకత కలవాడు అని అర్థం. కౌరవులలో చాలా మందికి వారి అన్న అయిన దుర్యోధనుడు పాండవుల పట్ల చేసేది తప్పు అని తెలిసి కూడా వారి మనోభావాన్ని భయంతోనో లేదా అన్నపై గౌరవంతోనో బయటకి మాత్రం వ్యక్తపరచలేదు. కానీ యుయుత్సు మాత్రం అలా కాదు. తను అనుకున్నది ధైర్యంగా బయటికి చెప్పేవాడు. యుయుత్సుకి ధర్మరాజు అంటే అమితమైన గౌరవం. ఒకసారి దుర్యోధనుడు భీముడిని చంపాలని పథకం వేస్తాడు. భీముడు తినే తిండి పదార్థాలలో త్రాగే నీటిలోనూ విషం కలిపి చంపాలని ప్రయత్నిస్తాడు. కాని యుయుత్సు ఈ విషయం పాండవులకు చెప్పి వారిని అప్రమత్తం చేసి భీముడి ప్రాణాలు కాపాడుతాడు. యుయుత్సు యుద్ధ విద్యలలో కూడా గొప్ప వీరుడు, అతిరథులలో ఒక్కడు, 60,000 మందితో ఒక్కటేసారి పోరాడగల వీరుడు. కాని కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు అతడు ధర్మం ఎవరి పక్షాన ఉంటే వారి పక్షాన యుద్ధం చేస్తాను అని చెప్పి పాండవుల పక్షాన చేరి కౌరవులతో యుద్ధం చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత కౌరవులలో ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక్కడు యుయుత్సు. యుద్ధం తరువాత ధర్మరాజు హస్తినాపురంకి రాజు అయ్యాడు. యుయుత్సు కూడా ధర్మరాజుతో కలిసి ఉండేవాడు. ఇక ద్వాపర యుగం చివరి రోజులలో కృష్ణుడు చనిపోయిన తరువాత కలియుగం మొదలైందని తెలిసి పాండవులు కూడా రాజ్యాన్ని వదిలిపెట్టి అర్జునుడి మనవుడు అయిన పరీక్షితుడిని రాజు చేసి అతడికి సహాయంగా మార్గదర్శిగా యుయుత్సుని నియమించి వారు హిమాలయాలకు వెళ్లిపోతారు. అసలు యుయుత్సు ఎందుకు గొప్ప అంటే మహావీరుడైన భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు కూడా దుర్యోధనుడు చేసేది తప్పు అని తెలిసి కూడా అధర్మం పక్షాన యుద్ధం చేశారు. కానీ యుయుత్సు ధైర్యంగా ధర్మం పక్షాన చేరాడు. అందుకే అతడు ప్రాణాలతో మిగిలాడు, అందరికీ ఆదర్శమయ్యాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.